పెనమలూరు టికెట్పై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్. పార్థసారథికి టికెట్ ఫైనల్ అయిన తర్వాతే ఆయనకు సహకరించే అంశంపై తన నిర్ణయం ఉంటుందన్నారు. 5 ఏళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్టపడ్డానంటోన్న బోడి ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి పెనమలూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. సార్, ఎలా చూస్తారంటే ఇక్కడ ఎమ్మెల్యే 5 ఏళ్ల పాటు వైసీపీలో పనిచేసి మళ్ళీ ఇక్కడ టికెటే ప్రాధాన్య, ఇదే ఇక్కడ నుంచి పోటీ చేయడమే తన తొలి ప్రాధాన్యం అది కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఎవరొచ్చినా సాధారణంగా ఆహ్వానిస్తాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క పటిష్టతకి కష్టపడి పనిచేసే వరకు కూడా వాళ్ళందరూ ఈ సేవలు ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సారథి గారి వ్యవహారం చూస్తే ఇక్కడ పెనమలూరు నుంచే పోటీ చేయడానికి ఆయన తొలి ప్రాధాన్యత అనేది చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న దాంట్లో మీరు మొదటి వరుసలో ఉన్నారు. ఎలా చూస్తారు ఈ క్లాష్? ఈ పార్టీలోకి వచ్చే వాళ్ళు ఆశించడం చాలా రకాలుగా వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఫైనల్గా నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. పెనమలూరు ఆశిస్తున్నారా ఇంకో చాట ఆశిస్తున్నారా అనేది అది వాళ్ళ ఇష్టం. అది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా 100కు 100% మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, మీరు 5 ఏళ్ల పాటు పెనమలూరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన 5 ఏళ్ల పాటు వైసీపీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు అంటే మీ క్యాడర్ కానీ మీరు కానీ ఎటువంటి ఇబ్బందులు పడలేదా ఎమ్మెల్యేతో? అధికార పార్టీ గతంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వం కూడా వ్యవహరించని విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. అట్లాగే మీ కేడర్ మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనగా ఉంది. టికెట్ బోడేకే ఇవ్వాలనేది కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు సిఐడి ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకని అంటే వాళ్ళలో కొంత ఆందోళన అనేది ఉంది. ఎందుకనంటే 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం, కొంతమంది కార్యకర్తలను కోల్పోయాం, వ్యతిరేకత అది ఉంది. అందుకనే కొంచెం ఆందోళన చెందుతున్నారు. తప్పితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఇక్కడ 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకైతే వ్యతిరేకంగా ఉండదని వాళ్ళు కూడా నేను అందరికీ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మనకే న్యాయం జరుగుతుందని మేము చెప్తూనే ఉన్నాం. అంటే సారథికి పెనమలూరా నూజివీడ అనేది ఇంకా ఫైనల్ కాలేదనేది ప్రచారం జరుగుతుంది. పెనమలూరు అనేది ఇస్తే బోడే వర్గం సహకరిస్తుంది అంటే మీరు చెప్పే మాట? అసలు నిర్ణయం రాకుండా సహకరిస్తారా సహకరించట్లేదా అనేది అప్పుడే ఎందుకు ఇది? ఇది మొత్తంగా పార్థసారథి పార్టీలో చేరే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏమీ మాట్లాడనని అయితే బోడి ప్రసాద్ చెప్తున్నారు. అదేవిధంగా పార్టీలో టికెట్ నిర్ణయం అనేది అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఉంటుందని చెప్పి అయితే బోడి ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.